ఉకాయన వచ్చిండు ఇక నిన్న ఇవాళ మార్కెట్లకు బీజేపీలకు వెళ్ళి ఇక ఆయన నోటికైతే మొక్కాలే. ఆయన అంటాడు ఇది బిన్ లాడెన్ కు బాబర్ కు దేశద్రోహులకు దేశభక్తులకు మధ్యన జరుగుతున్న పంచాయతీ అది ఇది హైదరాబాద్ ఎలక్షన్. నాకు తెలివ కడుగుతా ఈ బిన్ లాడెన్ ఎవడు ఈ బాబర్ ఎవడు వాడేడికెళ్ళి వచ్చిండు హైదరాబాద్ ఎలక్షన్లకు వానికి ఏం సంబంధం అసలు అంటే నోటికి ఎంత వస్తే అంతే ఎటు పడితే అటు మాట్లాడుడే. ఆయన అంటాడు మీరు రాంగ్ రూట్లో పోండి పిల్లగాళ్ళు నేను చాలాన్లు కడతా మీరు ముగ్గురెక్కి బండి నడుపుని నేను చాలాను కడతా గివిటి కోసం ఆ ఎలక్షన్ జరిగేది ఆలోచన చేయండి దయచేసి. నేను అడిగినాను ఇప్పటికి రెండు మూడు సార్లు అడిగినా అయ్యా మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఆరేళ్ల నుంచి మీరు అక్కడున్నారు మేము ఇక్కడున్నాం మరి మేమేం చేసినామో మేము పుస్తకం రూపంలోనే బయటకు తీసినాం ఇన్ని వేల కోట్లతో అభివృద్ధి చేసినామని చెప్తున్నాం. మీరు కూడా చెప్పండి మీరేం చేసిండ్రు ఆరేళ్లలో మీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది హైదరాబాద్కు ఏం ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నావు అని అడిగితే సమాధానం రాదు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు కేంద్ర మంత్రి ఆయన ఏమంటాడు తెలుసా మీరేం చేసినా అలా మాది కూడా గింతంతా ఇస్తా ఉంది కదా ఆయన మాట. నాకు నిజంగానే డౌట్ వచ్చింది నిజంగానే ఆయన చెప్పేది వాస్తవమేనా ఏమన్నా ఇచ్చిండా మనకు అని చెప్పి నేను కూడా లెక్కలు తీపించిన తీపిస్తే ఏం వెళ్ళింది ఇరికేనా హిసాబ్ కితాబ్ చేస్తే పోయిన ఆరేళ్లలో తెలంగాణ ప్రజలుగా మనందరం కలిసి 4 కోట్ల మందిని కలిసి కేంద్రానికి పన్నుల రూపంలో కట్టింది 2,72,000 కోట్ల రూపాయలు 2,72,000 కోట్ల రూపాయలు. మనకు వాపస్ ఎంత వచ్చిందో తెలుసా మీకు 1,40,000 కోట్లు. అంటే రూపాయి పోతే ఆటాన వాపస్ వచ్చింది. మళ్ళీ మీదికెళ్ళి వాళ్ళు వచ్చి డైలాగులు కొడతారు ఇడ అమిత్ షా వస్తాడు హమ్నే ఆప్కో 1,00,000 కరోడ్ దియా అంటాడు ఏడదియా నేను రూపాయి ఇస్తే నువ్వు ఆటాన వాపస్ ఇచ్చి మళ్ళీ మీదికెళ్ళి 1,00,000 కరోడ్ దియా ఇది ఎక్కడి మాట ఇది ఎక్కడి నీతి నేను అడుగుతున్నా అమిత్ షా సాబ్ అగర్ లేనే దేనేకి బాత్ ఆతీ హే తో హమ్నే ఆప్కో దియా హమ్నే తెలంగాణ కా జనతానే 1,30,000 కరోడ్ రూపాయా ఆప్కో హమ్నే దియా ఆప్నే ఆమె కుచ్ నహీ దియా ఇంకేమన్నా ఉంటే వచ్చినప్పుడు థ్యాంక్స్ చెప్పి పో వస్తున్నావు ఎల్లుండి వచ్చి థ్యాంక్స్ చెప్పు తెలంగాణకు. ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో 5-6 రాష్ట్రాల్లో మనమున్నాం. మనం ఇచ్చిన ఆటాన ఏదైతే ఉందో ఆ 130,000 కోట్లు ఆడిపోతున్నాయా ఈరోజు ఆడిపోతున్నాయంటే బీహార్లో రోడ్లు వేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో కరెంట్ ఇస్తున్నారు ఇంకొకడ నీళ్ళు ఇస్తున్నారు ఆ గన్ల మన చెమట ఉన్నది మన రక్తం ఉన్నది వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు. ఒకళ్ళు చెవులో పువ్వు పెడతారు ఇంకోళ్ళు మండి చేయి పెడతారు అంతే తప్ప ఇచ్చింది ఏమి లేదు. గుండుసున్నా తెలంగాణ ప్రజలకే ఈ దేశం బాకీ ఉన్నది తప్ప మనకు వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. ఇంకా వచ్చిన టూరిస్టులు అందరూ ఢిల్లీకి వెళ్ళి వస్తున్నారు ఒకళ్ళ తర్వాత ఒకరు జావడేకరు స్మృతి ఇరానీ అమిత్ షా జేపీ నడ్డా యోగి ఆదిత్య దేవేంద్ర ఫడ్నవీస్ ఇంకో 10-12 పేర్లు ఉన్నాయి నాకు తెలుగు తెలియాలి ఎవరు వాళ్ళందరూ వస్తారు. ఆలోచిస్తున్నా ట్రంప్ కూడా దిగుతున్నాడు రేపు ఎల్లుండి ట్రంప్ కూడా వస్తున్నాడు ఖాళీగా ఉన్నాడట ఎగ్దం ఆయన కూడా పట్టుకొస్తారట వాళ్ళ దోస్తట. అంటే నేనేమంటున్నా అంటే ఆలోచన చేయండి ఏది వచ్చి ఏం చేయాలి మీరంతా ఏం చెప్తారు మీరు వచ్చి వరదలు వచ్చినప్పుడు రారు హైదరాబాద్ నీళ్ళలు ఉన్నప్పుడు ఎవరు రాడు. మేము తిరిగినాం మోకాళ్ళలో నీళ్ళల్లో గల్లీ గల్లీ తిరిగినాం తిరిగి ధైర్యం చెప్పినాం ప్రజలకు. తిరుగుడే కాదు ఉత్త తిరుగుడు ఉత్తగా ఉగదంపుడు ఉపన్యాసాలు కాదు 664,000 కుటుంబాలకు 664,000 కుటుంబాలకు 10-10,000 రూపాయల చొప్పునిచ్చి పేదవాడిని ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఉత్తగా నరకుడు మస్తుగా నరకచ్చు నోరే కదా ఏం బాడే ఎటుపడతాడు మాట్లాడచ్చు. 664 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చి పేదవాడిని ఆదుకున్నారు. ఇంకా రానోళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చెజిమ్మదారి మాది. ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే హైదరాబాద్లో అర్హులు ఉంటే వాళ్ళకు కూడా ఇంకో 100 కోట్లు 200 కోట్లు పెట్టి ఆదుకునేది కూడా మనమే. వీళ్ళు వస్తారు టూరిస్టులు ఢిల్లీకి వెళ్ళి మీరు అడగండి దయచేసి ఏమి ఇయ్యలే ఇప్పటికి ఒక్క రూపాయి ఇయ్యలే. మీదికెళ్ళేమో మళ్ళా చేసిన వాళ్ళనేమో తిడతారు వచ్చి ఆలోచన చేయండి. ఇంకా ఆయన విచిత్రంగా అంటాడు 25,000 రూపాయలు ఇస్తారట గెలిపిస్తే జిహెచ్ఎంసీలు గెలిపిస్తే 25,000 ఇస్తారట. ఇక వీళ్ళు 25,000 అనగానే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇక అర్రాస్ వాడినట్టే ఉంది అది మేము 50,000 ఇస్తామంటున్న వాళ్ళు ఒకలేమో 25,000 ఇంకోళ్ళు 50,000 ఆడికెళ్ళిస్తారు మీరు అది చెప్పరు ఎట్లుంటుంది అంటే కథ 2014లో మోడీ సాబ్ పెద్ద మనిషి
ఏమన్నాడు అన్నాడు, ఆప్ లోగ్ పూరే హిందుస్థానీ ఆప్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లక్ష దేతా అన్నాడు. ఇక్కడ ఎవరికైనా వచ్చినాయి ఆ 15 లక్ష ఇవ్వలక్కల కన్నా జర రానోళ్ళు ఒకసారి శైలా ఒకటి దండం పెడతాం. ఇక్కడ మా సీన్ అన్న కుక్కనికి వచ్చినట్టుంది. ఏమన్నా పర్సనల్గా పంపిండేమో మోడీ సాబ్ నాకు ఎరకలేదు. నేనేమంటున్నా అంటే గింత మోసమా 15 లక్ష అన్నాడు. తర్వాత అమిత్ షా అని అడిగినారు, ఏం సార్ మరి 15 లక్ష అంటే ఏం సంగతి అని. ఏ ఓత జుమ్లా థా జుమ్లానట, ఇది కూడా మళ్ళా గదే జుమ్లా. 25,000 రూపాయలు ఇస్తానది కూడా గదే బోగస్ ముచ్చట. మొన్న మోడీ సాబ్ అనౌన్స్ చేసిండు కరోనా అయిపోయినాక, అయిపోలే ఏడైపోయింది కరోనా, కానీ కరోనా సమయంలో 20 లక్షల కోట్ల ప్యాకేజీని అనౌన్స్ చేసిండు. పేపర్లలో చూసిరా మీరంతా, 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అట. 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటాయో దాని ఇంకా, అందరికి సున్నం పెట్టిండు తప్ప ఒక్కడికి పైసా రాలే. 20 లక్షల కోట్లట ఎవరికైనా వచ్చిందా మీ గౌడన్నలకు ఎవరికైనా వచ్చిందా 20 లక్షల కోట్ల ఒక పైసా గుడ్డ పైసా? మరి ఎడవైనా పైసలు 20 లక్షల కోట్లు నరకమంటే ఇక మనది కాకపోతే ఎక్కడ దగ్గరైనా పోతాడు రసుడు. 20 లక్షల కోట్లు అంటే ఎన్ని సున్నాలు, ఎంత కథ, ఎంతమందికి రావాలి భారతదేశంలో? భారతదేశంలో ఉన్నదే 132 కోట్ల. మరి నువ్వు 20 లక్షల కోట్లు ఇస్తే మనకు తలా ఇన్ని రావద్దా? తలా ఒక 20,000 30,000 రావాలి కదా. అది నాకు లెక్కలు చక్కగా రావు, అది ఎంత వస్తుందో చెప్పురు బైజర్ చెప్తా సాయంత్రం మల్కాజ్గిరిలో. అంటే నేను ఏమంటున్నా అంటే ఎటు వాడతాడు మాట్లాడుడే, ఏం చేసినామంటే చెప్పరు. ఈ 6 ఏళ్లలో హైదరాబాద్లో చేసిన ఒక్క పని చూపెట్టాను అడిగినాను కిషన్ రెడ్డి అని. ఒక్క పని చెప్పు బై, నేను చూపెడతాపమ్మ. మేమేం చేసినామంటే నేను చూపెడతా, మంచిళ్ళు మంచిగా వేసినాం, కరెంటు మంచిగా వేసినాం, బస్తీ దవాఖానలు పెట్టుకున్నాం, అన్నపూర్ణ సెంటర్లు పెట్టినాం, రోడ్లు కట్టుకున్నాం, బ్రిడ్జిలు పెట్టుకున్నాం, కొత్తగా పబ్లిక్ టాయిలెట్స్ కట్టినాం, ఇవన్నీ చూపెడతా. నువ్వు చేసింది ఒక్కటి చూపెట్టని అడిగిన చెప్పాడు. వాళ్ళకు ఒక్కడే ఒక్కటే ఇరికే, ఒక్కడే ఒక్కటి తెలుసు వాళ్ళకు, హిందూ ముస్లిం, బాబర్ బిన్ లాడన్. వాడెవడో వీడెవడో అని తెలియదు. బాబర్ బిన్ లాడన్ ఎందుకు వస్తారు హైదరాబాద్ అంటే చెప్పారు, కానీ పక్కాగా ఏదో పేరు చెప్పి మన పిల్లగాన్ని మాత్రం రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి 4 ఓట్లు వేయించుకోవాలి. దయచేసి ఆలోచన చేయండి. సరే రెచ్చగొడతారు, హైదరాబాద్లో చిచ్చు పెడతారు, ఏమవుతుంది దాంతో? తెల్లారు ఏమవుతుంది అది కూడా ఆలోచన చేయండి. అనుకో ఒక్క నిమిషం, ఏమవుతుంది? తెల్లారితే వీడు వాడు కొట్టుకొని వస్తారు, ఇంకోటిన్నాడు పిచ్చోడు, వాడేమంటాడు ఎన్టీ రామారావు సమాధిని కూలగొడతా, పివి నరసింహారావు సమాధిని కూలగొడతా, ఆయన కూడా మోపోయింది మనకు. అటు వాడు ఇటు వీడు గీదా మనకు కావాలి హైదరాబాద్లో. సమాధులు కూలగొడతాను ఒకడు, రాంగ్ రూట్లో పోయి చాలాన్లు కడతాను ఇంకొకడు, ఇద్దరు పిచ్చోళ్ళు. ఈ మత పిచ్చోళ్ళతో మనం పెట్టుకుందామా? గిసంటోళ్ళు నడుపుతారా హైదరాబాద్ను? ఒక్కడంటే ఒక్కరు, ఒకరు ఒక మాట ఆలోచన చేయండి. ఉద్యోగాల గురించి మాట్లాడారు, మోడీ సాబ్ చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు, 6 ఏళ్ళైంది 12 కోట్ల ఉద్యోగాలు రావాలి. మరి 12 కోట్లు ఇక్కడ వినయ వీక్ని అమ్ముతుండ్రు ఇప్పుడు మొత్తం. అడిగినా నేను కిషన్ అన్నాను, కొత్త ఉద్యోగాలు కాదు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయట కదా, ఎయిర్ ఇండియాని అమ్ముతుండ్రట కదా అన్న. ఏ అది లా, అది బాగా నష్టాలలో ఉంది ఎయిర్ ఇండియా అమ్ముతున్నా అన్నాడు. మరి ఎల్ఐసిని ఎందుకు అమ్ముతారు, అది లాభాలలో ఉన్న కదా అన్న. నీళ్ళు నమ్ముతారు చెప్పరు. అందుకే మోడీ సాబ్ చాలా ప్రోగ్రాంలు పెట్టిండు, ఫిట్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఇప్పుడు కొత్త ప్రోగ్రాం పెట్టిండు బేచో ఇండియా, సేల్ ఇండియా. అందుకే నేను ఒకటే అంటున్నా, ఆయన బేచో ఇండియా అంటే సోచో ఇండియా, ఆలోచించు ఇండియా, భారతదేశం ఆలోచించాలి, ఏం జరుగుతుంది ఆలోచించాలి, ఆగం కావద్దు. మాట్లాడితే హిందూ ముస్లిం లేకపోతే ఇండియా పాకిస్తాన్ ఏదో ఒక ఫీలింగ్ తీసుకొచ్చి ముంగడబెట్టి ఏం చేయలేదనే డొల్లతనాన్ని కప్పిపుచ్చుకుంటేందుకు డ్రామా ఆడితే 20 లక్షల కోట్లని పోసుగొట్టి 15 లక్షల రూపాయలని డ్రామా చెప్పి అవతల పడితే ఆ మత ఉద్వేగాలకు ఆగమాగమైతే నష్టపోయేది మనం. ఆలోచన చేయండి, హైదరాబాద్లో 6 ఏళ్ళు ప్రశాంత వాతావరణం ఉంటే లాభం జరిగిందా నష్టం జరిగిందా దాంతో? మంచి ఎక్కడోడక్కడ ప్రశాంతంగా ఉన్నాడు, పేదవాడు 4 ముద్దలు నోట్లకు పోతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది దాంతో. 4 ఓట్లు కావాలి, 4 సీట్లు కావాలి, లొల్లి పెట్టాలి, చిచ్చు పెట్టాలి, అట్లా అయితేనే 4 వర్కౌట్ అయితే అని చెప్పి నోటికొచ్చిన మాటలు, ఇది కూలగొడతా, అది చేస్తా, ఇది చేస్తా, కులగొట్టుడే తప్ప నిర్మాణ పనులు లేవు. ఇది కూలగొడతా, అది ఎత్తేస్తా, దాని నాశనం చేస్తా, ఇక్కడ బాంబులేస్తా, గా మాటలు తప్ప ఇది కడతా 4 కొలువులు ఇస్తా, ఈ కంపెనీ తెస్తా 4 కొలువులు ఇస్తా, ఈ పని చేస్తా అని చెప్పుడు లేదు. ఆలోచన చేయండి, ఇలా హైదరాబాద్కు ఒక అమెజాన్ వచ్చినా, ఒక యాపిల్ వచ్చినా, ఒక ఫేస్బుక్ వచ్చినా, ఒక గూగుల్ వచ్చినా కొత్తగానే రావు. అన్ని మంచిగుంటే అన్ని చూసుకొని మన పిల్లలకు కొలువులు ఇచ్చేందుకు వస్తారు వాళ్ళు.
రేపు హైదరాబాద్లో తెల్లారులేస్తే కర్ఫ్యూ ఉంటుంది, తెల్లారులేస్తే వీళ్ళు తనఖా చేస్తారంటే వస్తారా ఎవడన్నా? కొలువులు వస్తాయా పిల్లలకు? మరి ఎసంటి హైదరాబాద్ కావాలి మనకు? తెల్లారులేస్తే తన్నుకునే హైదరాబాద్ కావన్నా, తెల్లారులేస్తే కొట్టుకునే హైదరాబాద్ కావన్నా? లేదా మన మోరీలు, మన రోడ్లు, మన ఇండ్లు ఇవన్నీ బాగు చేసుకునే హైదరాబాద్ కావాలన్నా? ఆలోచించండి. దయచేసి ఇక్కడున్న సోదరులకు, చాలామందికి మీకు చుట్టాలుంటారు, చాలామందికి మీకు దోస్తులు ఉంటారు హైదరాబాద్లో, వాళ్ళకు ఫోన్ చేయండి, చెప్పండి ఆగం కావద్దని విజ్ఞప్తి చేయండి. మీకే ఓటు ఉంటే మీరు ఆలోచన చేయండి, లేకపోతే మీ చుట్టాలకు, మీ దోస్తులకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికి చెప్పండి. చెప్పి ఏ నాయకుడైతే ఈరోజు పేదవారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నాడో, ఏ నాయకుడైతే ఈరోజు మనందరి కోసం పనిచేస్తున్నాడో, ఆ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇక నాకు ఇప్పటికే గొంతు పోయింది, మీకు తెలుస్తున్నట్టున్నది, మొత్తం గొంతు పోయింది, మళ్ళీ ఇప్పుడు ఇంకా 6 చోట్ల మాట్లాడేది, కాబట్టి దయచేసి ఈ కొద్ది తొందరగా వెళ్తున్నందుకు ఏమనుకోవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.